నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కొడవలూరు రామన్నపాలెం మానేగుంటపాడు రెడ్డిపాలెం తదితర గ్రామాల్లో ఉన్న స్కూల్స్ లో జరుగుతున్న వివిధ పనులను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డిసిఎంఎస్ చైర్మన్ వీరచలపతిరావు పరిశీలించారు. నాడు నేడు స్కూల్స్ పనులను ఆగస్టు లోపు పూర్తి చేయాలని డిసిఎంఎస్ చైర్మన్ వీరచలపతిరావు తెలిపారు. నాడు నేడు మనబడిలో భాగంగా ఈ రోజు కొడవలూరు మండలంలో జరుగుతున్నటువంటి 20 స్కూల్లో గాను కొన్ని స్కూల్లో కూడా ఉన్నటువంటి ఎంపీడీఓ గారు అయితే ఎంఈఓ గారు ఈఆర్ఏ గారు మండల కేంద్రం అందరూ కలిసి ఈ యొక్క జరుగుతున్నటువంటి పనులు కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి ఫస్ట్ ఫేజ్లో 18 శాంక్షన్ అయినా లేట్గా ఒక 2 శాంక్షన్ అయినాయి. దాంట్లో కూడా ఈరోజు పద్మ శాస్త్రం కూడా లీడ్ శాంక్షన్ దాంట్లో ఉన్నాయి. మరి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి విద్యకి వైద్యానికి వ్యవసాయానికి మరి ఈ మూడింటికి మరి మంచి సముచితమైన స్థానం ఇచ్చాడు. మరి ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మరి అన్ని స్కూళ్ళు కూడా మంచి పురోగతిని తీసుకొని మరి అన్ని మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నాడు జరిగినటువంటి ఆయన 3648 కిలోమీటర్లు నడిచినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి పిల్లలు చదువులకి మరి చాలా దూరం అవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం స్కూళ్ళు కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మూతపడే పరిస్థితి ఉందని ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం గుర్తడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నటువంటి ఈ నాడు నేడు కార్యక్రమంలో మరి మౌలిక సదుపాయాలకు మాత్రమే ఇప్పుడు ఇస్తున్నది. సెకండ్ ఫేజ్లో కూడా అడిషనల్ బిల్డింగ్స్ ఏదైనా కావాలంటే కూడా సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కార్పొరేట్ స్కూల్తో ధీటుగా ఉన్నటువంటి స్కూల్ కూడా రెడీ చేసి మరి పిల్లలకు కూడా మంచి విద్యను ఇక్కడ ఇవ్వాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా దేనికి అంటే కార్పొరేట్ స్కూల్లో కూడా ధీటుగా ఉన్న విధంగా కూడా రూపుదిద్దుకునే విధంగా కూడా తీసుకున్న మంచి చర్యలకి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గారు ఇటీవల కూడా అన్ని మండలాలు కూడా తిరిగి అన్ని మండలాల్లో జరుగుతున్నటువంటి నాడు నేడు కార్యక్రమంలో కూడా స్కూల్స్ మళ్ళీ రీఓపెనింగ్కి ముందే కూడా అన్ని పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలతో ఎంఈఓలతో మరి స్థానికంగా ఉన్నటువంటి హెచ్ఎంఓతో కూడా మీటింగ్ జరగడం జరిగింది. దాంట్లో కూడా హెచ్ఎంఓలు కూడా భాగస్వామ్యం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు నాణ్యతని పరిశీలించి చూసుకుంటూ మరి త్వరితగతన ఈ పూర్తి చేసి పిల్లలు మళ్ళీ ఓపెనింగ్ అయ్యేటలకు కూడా ఇవన్నీ కూడా ఈ స్కూల్స్ అన్ని కూడా రెడీ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మరి పిఆర్ఏ గారు కూడా గతంలో మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన జరిగింది. ఇప్పుడు మేము కూడా చూసాం మరి ఎన్ని రోజులు లేని విధంగా ఈ యొక్క ఫ్లోరింగ్ గ్రానైట్లు అయితేనేమి మరి ఫ్యాన్స్ అయితేనేమి లైట్స్ అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి మరి పెయింట్స్ అయితేనేమి గ్రీన్ బోర్డ్స్ అయితేనేమి అన్నీ కూడా పిల్లలకు కావాల్సింది. మరి వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వచ్చినటువంటి మౌలిక సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఎండిఓ గారు కూడా త్వరితగతన పూర్తి చేసే విధంగా కూడా అంటే మనం ఆగస్టు లోపల మనం ఇవన్నీ పూర్తి చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఆగస్టు లోపల పూర్తి చేసే విధంగా కూడా ఏఈ గారు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఇంకేదైనా ఉన్నటువంటి టీచర్స్ సలహాల మేరకు సూచనల మేరకు రాబో రోజుల్లో కూడా ఇంకేదైనా కానీ ఫండ్స్ ద్వారా కానీ లెవెలింగ్ అయితేనేమి ఇతర కాంపౌండ్ వాళ్ళు ప్రజెంట్ ఈ యొక్క స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ లేదు. గౌరవ శాసనసభ్యులు గారు